న్యాయ విజ్ఞాన సదస్సు ఈ కొత్తపల్లి గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాతో పాటు కోర్టు నుంచి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాది గారికి, అదేవిధంగా హనుమాన్ జయంతిని ఎస్ఐ గారికి, తర్వాత ఈ ఊరి సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు ఇంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వీటితో పాటు యువత కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు, అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ గ్రామంలో ఇది రెండవ సభ అని మీరే చెప్తున్నారు, అంటే ఫస్ట్ సభ కూడా జరిగిందనమాట. ఇది కోర్టుకు చాలా దూరంగా ఉన్నప్పటికి కూడా, మారుమూల ప్రాంతంగా కనబడినప్పటికి కూడా, మాకు అన్ని గ్రామాల్లోనూ నిర్వహించాలనేటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకున్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలను మా కోర్టులో ఏ విధంగా సమస్యను పరిష్కారం చేస్తామనేది ముఖ్య ఉద్దేశము. మామూలు రెగ్యులర్ కేసుల్లాగా ఈ కేసులు కాకుండా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించగలిగే విధంగా ఈ లోక్ అదాలత్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ సమస్యలకు కనీసం ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచితంగా న్యాయవాదిని అపాయింట్ చేసి తీర్పులను సత్వరంగా అప్పటికప్పుడే ఇరుపక్షాల సమక్షంలో మీకు తీర్పును అందజేసి, ఆ ఇచ్చినటువంటి తీర్పుకు అప్పీలు లేకుండా చేసి మీ సమస్యలను న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యలను తీర్చడమే ఈ యొక్క లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము. వాటిని మీలోకి ప్రజల్లోకి తీసుకురాగలగడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి మన దగ్గర, కానీ మనకు అన్నీ కూడా అవసరం లేదు. కొన్ని చట్టాలు ప్రాథమికంగా మనము రోజువారి మనకు ఉపయోగపడేటువంటి చట్టాల గురించి మీకు చెప్పడం అనేది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఎదుర్కొనేటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలకు నేను కొన్ని చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా పురుషులు స్త్రీలు ఇద్దరు సమానమే అని అన్నప్పటికీ కూడా, స్త్రీలు చదువు పరంగా ఆర్థికంగా కొద్దిగా వెనకబాటుతనంగానే ఉన్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు స్త్రీ విద్య, బాలికల విద్య అనేది ప్రతి ఒక్కరూ అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా స్కూల్లో వేసి చదివించుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే విజ్ఞానాన్ని ఆర్జిస్తారో వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడగలగాలి, అంతేకాకుండా ఒక ఉద్యోగానికి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్. పురుషులతో పాటు స్త్రీలు కూడా చదువుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా సమానమైనటువంటి పనిచేసే అవకాశము, ఉద్యోగ అవకాశము, రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కల్పించబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈక్వాలిటీ అనేది ఉంటుందో మన రాజ్యాంగాన్ని మనము గొప్పగా భావించి, అక్కడ 14వ అధికరణలు ఏం చెప్తారు, పురుషులు స్త్రీలు ఇద్దరు ఒక్కటే సమానమే అంటారు. సమానం అన్నప్పుడు అబ్బాయిలను మాత్రం స్కూల్కి పంపించి అమ్మాయిలను పంపేవారు కాదనమాట. అలాంటి వ్యవస్థ నుంచి మనము ఈరోజు అమ్మాయిలను కూడా అబ్బాయిలతో పాటు కాన్వెంట్లకు పంపే స్థాయికి చేరుకున్నాము. ఇది ఒక మంచి ముందడుగు. అంతేకాకుండా బాల్య వివాహాలు చాలా చిన్న వయసులోనే, అంటే 10th క్లాస్ అయిపోతేనే అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించేయాలి, అక్కడితో మన బాధ్యత అనేది తీరిపోతుంది. కానీ అక్కడి నుంచే అమ్మాయికి ఇబ్బందులు సమస్యలు మొదలవుతాయి. ఏమంటే ఈమెకి ఆర్థిక స్వతంత్రం ఉండదు, అత్తగారేమో కట్నం తేవాలంటారు. వీటి సమస్యల్లో భర్త వేధించడము, శారీరకంగా మానసికంగా భర్త యొక్క బంధువులు వేధించడము, అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు స్త్రీ యొక్క జీవితం. కాబట్టి వాటినంతా అధిగమించి ఈ 498A కేసులు అనేది వేయడం జరుగుతుంది. ఒకసారి సమస్య అనేది కోర్టు దాకా వస్తే భర్త తరపుల వాళ్ళు జైల్లో పెట్టించావు, ఇంకా అవసరం లేదు నా కాపురానికి అని శాశ్వతంగా వదిలివేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వదిలేయమని నేను చెప్పను. సామరస్యపూర్వకంగా ఎక్కడో పుట్టిన అమ్మాయి ఒక కుటుంబానికి వచ్చింది, ఆ కుటుంబంలో స్త్రీ చివరి క్షణం దాకా అక్కడే ఆమె జీవితము. కాబట్టి ఇరుపక్షాల వారు సామరస్యంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కోర్టుకు వచ్చిన ఈ సమస్యలకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, కౌన్సిలింగ్లో కూడా సమస్య పరిష్కారం కాలేదంటేనే విడాకుల వరకు వెళ్తుంది. అదేవిధంగా తెలిసో తెలియకో భర్త
వదిలే ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళు కూడా మనోవర్తి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, గృహహింస చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలా మంది వాటి నుంచి బయటకు రాలేకుండా ఉన్నారు. కేసు పెడితే ఏమవుతుందో, ఇంకోటి జరుగుతుందో ఏమవుతుందో అనేసి. కానీ న్యాయంగా ఎవరైతే ఆ సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి తప్పక రక్షణ అనేది కోర్టులు కల్పిస్తుంది. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన అనేది ఉన్నప్పుడైతేనే ఇవన్నీ కూడా మనం పాటించగలం. ఇప్పుడు కోర్టులు దాదాపు 2 సంవత్సరాలుగా లేవు. ఎంసీ కేసుల్లో చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకు రావాల్సినటువంటి భరణం నెల నెల అందడం లేదు. ఇదే పెద్ద సమస్య. అదే వాళ్ళకు ఆర్థిక స్వావలంబన ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉంటారు, పిల్లల్ని చదివించుకొని ఉంటారు. ఇప్పుడు అంతా కూడా శూన్యము అనేది మనకు చదువు లేకపోవడం వల్లే జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచైనా చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న పనులు ఆడవాళ్ళు కూడా చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని పొందవలసిందిగా, దానికి ఎన్నో చట్టాలు గవర్నమెంట్ నుంచి మీకు అందేటువంటి పథకాలన్నీ కూడా ఉంటాయి. ఏదైనా కూడా స్వయం ప్రతిపత్తితో ఉన్నప్పుడే మనకు సమాజంలో గౌరవము, మంచి, మన పిల్లలకు ఎదుగుదలకు కూడా అది ఎంతో దోహదం చేస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు అమ్మాయిలైతే పుట్టనిచ్చే వాళ్ళు కాదనమాట, అబ్బాయిలే కావాలనే కాన్సెప్ట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అనే విషయం మనకు పుట్టేంత వరకు తెలియదు. ఒకవేళ ఆ విధంగా చెప్పే హాస్పిటల్స్ ఉంటే దాన్ని వెంటనే బ్యాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ఈక్వాలిటీ గురించి. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే, సమాజం అనేది ఇద్దరు ఉంటేనే ఒక సమాజము అనే వ్యవస్థ తెలియజేస్తుంది. అదేవిధంగా సమాజంలో, విలేజ్ల్లో కూడా చాలా ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే సమస్య అయితేనేమి, ఈవిటీజింగ్ కానీ, తర్వాత అమ్మాయిల మానానికి భంగం కలిగించడం కానీ ఇలాంటి కేసులు కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది. ముందంగా ధైర్యంగా కేసు పెట్టడం అనేది గొప్ప విషయం. తర్వాత వాళ్ళు పెద్ద మనుషుల ద్వారానో లేకుంటే ఇంకో రకంగానో రాజీ పడటం జరుగుతుంటుంది. కానీ స్త్రీకి ఎప్పుడు అన్యాయం జరిగినా పోలీస్ వారు కానీ కోర్టులు కానీ వాళ్ళకి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా సెల్ ఫోన్లో వచ్చేటువంటి మెసేజ్లు అయితేనేమి, ఫేస్బుక్ ద్వారా